హలో ఫ్రెండ్స్ చాలామంది చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న గూగుల్ పేలో పే లెటర్ అనే ఆప్షన్ రానే వచ్చింది సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి దీన్ని ఎట్లా వాడాలి ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్రీవియస్ వీడియోని చాలా మంది మిత్రులు చూసి లైక్ చేయడం జరిగింది లైక్ చేసి సపోర్ట్ చేశారు అట్లాగే ఈ వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం మీరు లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అసలు పే లేటర్ అంటే ఏంటో మనం ముందుగా తెలుసుకుందాం చాలామంది మిత్రులకి ఇది తెలుసు అయినా సరే తెలియని వారి కోసం చెప్తున్నా పే లేటర్ ఏంటంటే ఏదన్నా మనం బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్నప్పుడు ముఖ్యంగా మనం ఇందులో యాడ్ చేసుకోవడానికి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఎస్బీఐ బ్యాంక్ కానీ రీసెంట్గా యాడ్ చేసిన యాక్సిస్ బ్యాంక్ కానీ ఈ మూడు బ్యాంకులు ఏదైనా బ్యాంకులో మనకి అకౌంట్ కలిగి ఉన్నప్పుడు ఆ బ్యాంకులో యాప్స్ వాడుతున్న వారికి చాలామందికి ఏంటంటే పే లెటర్ అనే ఒక ఆప్షన్ని యాక్టివేట్ చేసి ఉంటారు బ్యాంకు వారు ఆ పే లెటర్ ద్వారా ఏంటంటే ఆ బ్యాంక్ వారు సదరు కస్టమర్స్కి ఒక అమౌంట్ అంటే ఒక పదివేల నుండి దాదాపుగా వాళ్ళు వాడే బ్యాంకుని బట్టి వాళ్ళ ట్రాన్సాక్షన్ని బట్టి లక్ష రూపాయల దాకా ఒక అమౌంట్ అనేది ఇస్తారనమాట ఆ అమౌంట్ ఏంటంటే ఎక్కడన్నా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఏదన్నా పర్చేస్ చేసినప్పుడు అంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అట్లా ఎక్కడన్నా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనం ఏదన్నా పర్చేస్ చేసినప్పుడు డబ్బులు వెంటనే కట్టకుండా క్రెడిట్ కార్డు మాదిరిగానే మనం పే లెటర్ ద్వారా డబ్బులు కట్టేసి ఒక నలభై రోజుల్లో బ్యాంకును బట్టి ఈ టైం అనేది మారుతూ ఉంటుంది ఆ టైంలోపు మనం డబ్బులు కట్టుకోవచ్చు అనమాట మనం పర్చేస్ చేసిన పర్చేజెస్ని ఈఎంఐ కింద కూడా కన్వర్ట్ చేసుకున్న సౌలభ్యాన్ని పే లేటర్ అనే ఆప్షన్లో కలిగి ఉంటుందన్నమాట బ్యాంక్ యాప్స్లోనే కాకుండా ఈ పే లేటర్ అన్న ఆప్షన్ని మనం గూగుల్ పేలో కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు మరియు యాక్సిస్ బ్యాంకులో ఎవరికైతే పే లేటర్ అన్నది యాక్టివేట్ అయ్యి ఉంటుందో వారు మాత్రమే ఇందులో పే లెటర్ అనేది యాక్టివేట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట సో ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం స్టెప్ బై స్టెప్ రండి దీనికోసం ముందుగా మనం మన ఫోన్లో గూగుల్ పేని ఓపెన్ చేసుకోవాలి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే యాక్సిస్ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో ఎవరికైతే పే లెటర్ అన్నది యాక్టివేట్ అయి ఉంటుందో వారు మాత్రమే ఇక్కడ పే లెటర్ని యాక్టివేట్ చేసుకోగలరు గమనించగలరు దీనికోసం మనం గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన మనం ఏదైతే మన ఫోటోని సెట్ చేసుకుని ఉంటామో దాన్ని ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసి ఓకే చేస్తే కనుక కింద మనకి ఈ విధంగా బ్యాంకు రూపే క్రెడిట్ కార్డు యూపీఐ వచ్చి యూపీఐండి పైన ఒక యారో ఉంది దాన్ని మనం ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసి మనం ఓకే చేసుకుంటే కనుక మనం చూడండి ఇట్లాగా ఈ పేజీలోకి రావటం జరుగుతుంది ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి యాడ్ అకౌంట్ సెట్ యూపీఐ లైట్ ఇట్లా చాలా ఉన్నాయి కదా ఇందులో మనకి యాడ్ క్రెడిట్ లైన్ అని చూడండి దాన్ని ట్యాప్ చేసుకోవాలి అదే అనమాట పే లెటరు అందులో మనం దాన్ని ట్యాప్ చేస్తే మనకి చూడండి ఈ విధంగా రావటం జరుగుతుంది ఇక్కడ మనం గమనిస్తే కనుక మూడు బ్యాంకులు మాత్రమే ప్రస్తుతానికి యాడ్ క్రెడిట్ లైన్లో అంటే పే లెటర్లు ఇవ్వటం జరిగింది ఎవరికైతే కస్టమర్స్కి పే లెటర్ అన్న ఆప్షన్ యాక్టివేట్ అయ్యి ఉంటుందో ఈ మూడు బ్యాంకులు వాళ్ళు మాత్రమే ఇక్కడ గూగుల్ పేలో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫ్యూచర్లో ఇంకా బ్యాంక్స్ ఇక్కడ యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ మూడు బ్యాంకులే ఉన్నాయి ఏ బ్యాంకు మీకు అకౌంట్ కలిగి ఉంటుందో పే లెటర్ యాక్టివేట్ అయ్యి ఉంటుందో దాన్ని జస్ట్ మనం ట్యాప్ చేస్తే కనుక అట్లా మనకి ఆల్రెడీ మనం గూగుల్ పేకి మన ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గానే అది అట్లా సర్చ్ అయిపోయి అట్లా యాడ్ అయిపోతుంది అనమాట యాడ్ అయిపోయిన తర్వాత మనం చాలా సింపుల్గా పే లెటర్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ పే లెటర్ని సదరు బ్యాంక్ యొక్క యాప్స్లో వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే అక్కడ లిమిట్ అంటే వాడే లిమిట్ తక్కువ ఉంటుంది అంటే మనం కొన్ని చోట్ల మాత్రమే వాడగలం అదే గూగుల్ పేలో మనం యాడ్ చేసుకుంటే కనుక ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్లో అయినా వాడవచ్చు అనమాట చిన్న చిన్న పర్చేజెస్ కూడా యూస్ చేసి మనం దీన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా పే లెటర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ